ఓకే అందు డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు రమాదేవి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి వినకొండ నుంచి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయండి అమ్మా ఆ కీళ్ళ నొప్పులను మామూలుగా గ్యాస్ గ్యాస్ నరాల్లోకి వెళ్ళి నరాలన్నీ బిగుసుకుపోయినట్టు నొప్పులుగా ఉంటాయండి కీళ్ళను భుజాలు షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా అమ్మా బీపీ ఉందండి షుగర్ లేదు ఓకే బీపీ కంట్రోల్ లో ఉంచుకోండి అలా ఉంచుకుంటూ మందులు చెప్తాను వేసేసుకోండి యోగరాజ్ బుగ్గలు ఉదయం సాయంత్రం రెండు రెండు మాత్రలు వేసుకోండి అలాగే వాత విద్వాంసిరస్ ఉదయం సాయంత్రం వేసేసుకోండి దాంతో పాటుగా క్షీరబల తైలం అని ఉంటుంది అది ఉదయం సాయంత్రం పైన పైన పెట్టేసి ఒక గంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత వేడి నీళ్ళతో కాపడం పెట్టడం లేదా స్నానం చేయడం చేయండి దాంతో పాటుగా ఇంకేంటంటే ఆహారంలో తీపి వస్తువులు అలాంటివి లైట్గా అంటే తీపి అంటే స్వీట్స్ అని కాదు తీపి పదార్థాలు రైస్ అయినా గోధుమలైనా జొన్నలైనా తీయగా ఉంటాయి ఫుడ్ క్వాలిటీ అందులో కొంత గ్లూకోజ్ ఉంటుంది ఆ ఎనర్జీ మన శరీరానికి అవసరం అలా తీసుకోవాలి ఆ విధంగా చేస్తూ ఉంటే కొంతవరకు నొప్పి తగ్గుద్దమ్మా ఓకే డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు కాల్ తీసుకుందాం సంతోషం హలో హలో నమస్తే అండి మీ పేరు లలిత అండి నా పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి వరగంటి కాల్ చేస్తున్నాను మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి నమస్కారం డాక్టర్ నమస్కారం అమ్మ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నాకు ఇట మన భుజం దగ్గర పెయిన్ వచ్చి రిస్ట్ దగ్గర వాప్ లాగా వస్తుంది భుజం దగ్గర నొప్పి వస్తుంది మీ వయసు ఎంత అమ్మా 44 ఓకే పర్లేదు షుగర్ బీపీ ఏం లేదా ఏం లేదు ఆ సంతోషం గోళీలు చెప్తాను వేసుకోండి ఏం కాదమ్మా మహాయోగరాజ్ గుగ్గులు ఉదయం సాయంత్రం ఒక్కొక్క గోళీ వేసుకోండి దాంతోపాటుగా ఏకాంగ వీర్రసం ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర వేసుకోండి దాంతోపాటుగా బలాతైలం అని చెప్పేసి దొరుకుతుంది అది పైన పైపూతగా వాడండి తగ్గిపోతుంది కాలర్ రెడీగా ఉన్నారు కాల్ తీసుకుందాం డాక్టర్ గారు హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు దేవి అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి ఓకే అమ్మా చెప్పండి నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా నాకు సార్ రీసెంట్ గా 2 మంత్స్ బ్యాక్ కాలికి ఒకటి స్టోన్ సార్ గ్రానైట్ స్టోన్ ముక్కలయ్యి అది కాలికి తగిలింది మడమకు తగిలింది సార్ కాల్ ఫ్రాక్చర్ అయిందా అమ్మా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అన్నారు సార్ అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఓకే పాదం పైనా అమ్మా మడమ ఉంటుంది కదా సార్ మడమ హీల్ దగ్గర చీలమండ దగ్గర ఎడమ కాలికి బోన్ కు తగిలింది సార్ అది ఓకే అమ్మా నేను ఎక్స్రే తీయించాను పెద్ద ఫ్రాక్చర్ కాదు కానీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది అన్నారు కానీ 2 మంత్స్ అయినా నొప్పి నాకు ఇంకా తగ్గట్లేదు 100% చేసుకుంటే 20% పెయిన్ అలానే ఉంది సార్ వాప్ ఏమైనా ఉందా అమ్మా అక్కడ ప్రాంతంలో మొన్నటి వరకు వాప్ ఉండింది సార్ 1.5 మంత్ వరకు వాపు ఉండింది ఇప్పుడు తగ్గింది సార్ అంత వాపు లేదు ఓకే కాకుంటే నిలబడితే ఒక 1/2 అవర్ 1 అవర్ అలా నిలబడ్డాను అనుకోండి పెయిన్ బాగా వస్తుంది నొప్పి ఎక్కువ అవుతుంది వాపు వస్తుంది టెండోఫామ్ టాబ్లెట్స్ అవి ఇవి తీసుకున్నాను సార్ రిజిడ్ అని ఇచ్చారు అవి వాడాను ఇప్పుడు హోమియోపతిలోను మరి అల్లోపతిలో సార్ రెస్టో అని ఒక టాబ్లెట్ అది ఇచ్చారు సార్ అది వాడుతున్నాను కానీ ఇంకా కొంచెం పెయిన్ ఉంది ఓకే ఏమైనా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందా నేను తగ్గించుకోవచ్చు అమ్మా పూర్తిగా తగ్గించవచ్చు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు హైదరాబాద్లోనా సార్ హైదరాబాదేనా ఓకే అమ్మా గోళీలు చెప్తాను వేసేసుకోండి లక్షాది గుగ్గులు అని దొరుకుతాయమ్మా ఉదయం సాయంత్రం 2 మాత్రలు వేసుకోండి దాంతోపాటుగా మీరు త్రిపలా గుగ్గులు అని దొరుకుతాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏంటి అంటే ధన్వంతరాది తైలం దొరుకుతుంది పైన పెట్టేసి తగ్గుతుంది అప్పటికి తగ్గిపోతే ఒకసారి మా హాస్పిటల్లో సంప్రదించండి